ఓకే ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నటువంటి రాజ్ తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా నాకు పరిచయం అనుకున్న ఇప్పుడు నాకు సోదరుడు నా ఫ్రెండ్ తను మాట్లాడాల్సి కోరుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ అండి ఓకే రాజ్ తరుణ్కి నాలుగైదు సార్లు ఇంటర్వ్యూలు అవే గుర్తున్నాయేమో బట్ రాజ్ తరుణ్ అందుకనే చాలా సార్లు మనల్ని కలవడం జరిగింది ఎస్పెషల్లీ బిగ్ లాస్ట్ వినాయక చవితికి తిరగబడ రాజస్వామి ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము రాజ్ తరుణ్ణి పిలిచాము వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం అప్పుడు రాస్తారని వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి డ్యాన్స్లు లేసాం సో ఆయన చాలా చోట్ల వెళ్తుంటారు కాబట్టి ఆయన గుర్తులేదు బట్ నాలుగైదు సార్లు కాదు కనీసం ఇరవై ముప్పై సార్లు కలిసాం ఇప్పటిదాకా కానీ ఆ రోజు నేను రాస్తానతో చెప్పిన మాట కూడా స్వామి అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు మీ సా అని రాస్తే సరిపోతుంది అని చెప్పి అంటే తిరగబడ్రామీని తిరగ తిప్పితే మీసా అంటే సరిపోతుంది కదా మొత్తం తిరగబడరా సామెను రాకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా వేసుకున్నాను నాకు గుర్తు సో బేసికలీ ఇలా సరదాగా జోవిల్గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్గా మాట్లాడాలి మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను సడన్గా ఇలా ఒక యాక్టివిస్ట్గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడవచ్చు బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా ఇది సమాజాన్ని మార్చడానికి ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ తిరగబట్రస్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని మాట్లాడాలి అందరికీ కూడా సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన పాత్రే మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అలాడ్ ఫర్ కమింగ్